ఫోర్ ఐటీ వర్క్స్ రీచెస్ సీడీ వర్క్స్ అండ్ స్టోరింగ్ ఉందా ట్రీస్ ఓవర్ ఫ్లోస్ అండ్ ఇక్కడ కొత్త పట్నం రైతు బజార్ లో రేట్స్ ఎక్కువ ఉన్నాయి సార్ వెజిటేబుల్స్ అన్ని చాలా రేట్స్ ఉన్నాయి సార్ అది డిస్ప్లే కూడా లేదు బోర్డు మీద ఒక 1 కేజీ వచ్చేసి 90 రూపీస్ చెప్తున్నారు బ్రింజాల్ వచ్చేసి 60 రూపీస్ అలా చెప్తున్నారు అన్ని అంటే డిస్ప్లే లేకుండా వాళ్ళు ఓన్ రేట్స్ చెప్తున్నారు చాలా దూరం నుంచి వచ్చాం మేము యాక్చువల్గా రైతు బజార్ వెళ్తే కొంచెం తక్కువ ఉంటాయని వెళ్ళాము మార్కెట్కి వెళ్తే ఇంతకై ఏమి ఇదే రేట్స్ ఉన్నాయి ఇంకా కొంచెం ఫార్ బెటర్ అనిపిస్తుంది రైతు బజార్ లో ఇంకా ఎక్కువ ఉంది డిస్ప్లే చేయలేదు డిస్ప్లే చేసినది ప్రతిరోజు డేట్ పెట్టి డిస్ప్లే ఉందా అక్కడ కాదు మీ పేరేంటమ్మా నా పేరు ప్రశాంత్ సార్ షీ ఇస్ మై వైఫ్ అండి ప్రశాంత్ ఓకే ఎక్కడ ఏ ఊరు యువర్ ఫ్రమ్ కొత్తపట్నంలా సార్ కొత్తపట్నం బస్ స్టాండ్ రైతు బజార్ సార్ దట్ ఇస్ ఐ స్టే ఇన్ భాగ్యనగర్ సార్ భాగ్యనగర్ కొత్తపట్నం సార్ భాగ్యనగర్ ఒంగోలు ఒంగోలు సార్ భాగ్యనగర్ ఒంగోలు ఓకే రైట్ నో యాక్చువల్ కదా యూ ఇన్స్ట్రక్ట్ ఎవ్రీవన్ ఆల్ రైతు బజార్లో ప్రతిరోజు మార్నింగ్ ఈ రేట్ కార్డు డిస్ప్లే చేస్తారు రాసి పెడతారు కదా బోర్డ్స్ ఆ బోర్డ్స్ ఫోటో తీసి మీకు పెట్టమని చెప్పండి ప్రతిరోజు యూ చెక్ ఎవరు పెట్టారు పెట్టలేదు సెకండ్ చెక్ విత్ ప్రజెంట్ రేట్స్ రేట్స్ ఎట్లా తెలుసు ఇప్పుడు మీకు అక్కడ బాగా మీ హెడ్ క్వార్టర్స్ నుంచి కమ్యూనికేట్ చేస్తారా రేట్స్ లోకల్లీ ఇప్పుడు చెప్పండి వాట్ ఇస్ లోకల్ రేట్ ఏంటి టొమాటో 23 అమ్మా అక్కడ ఎంతకు అమ్ముతున్నారు టొమాటో ఎక్కువే ఉంది సార్ 35 మీరు ఏదైనా ఒక రేట్ చెప్పండి ఏదైనా ఒక కూరగాయ రేటు ఇప్పుడు బ్రింజోల్ తీసుకున్నాను సార్ 1/2 కేజీ 30 అన్నారు ఒకటి పావు కిలో 30 రూపీస్ అన్నారు మీ రేట్లు ఏముంది బ్రింజోల్ 36-40 రూపీస్ వాళ్ళు 60 రూపాయలు అమ్ముతున్నారు ఎందుకు ఎక్కువ అమ్ముతున్నారు మళ్ళీ ఎవరు కొంతమంది మీరు అక్కడ లోకల్ ఎవరు కంప్లైంట్ చేశారమ్మా ఈ రేట్ మీకు అక్కడ డిస్ప్లే అవ్వలేదు అసలు రైట్ ఒకసారి అక్కడ ఉన్న మేనేజర్ వారు ఉంటారు వాళ్ళ దగ్గర కొంచెం కంప్లైంట్ ఇవ్వండి ఓకే కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళ చర్యలు తీసుకోకపోతే వి విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ హియర్ అట్లా ఉండదు రైతు బజార్లో ఒక్క షాప్లో ఉంటే ఇంకొక షాప్లో వెళ్ళి కొనుక్కుంటారు అర్థమైందా నాకు అర్థమైంది నేను రైతు బజార్ వెళ్ళాను నాకు తెలియదు సో ఒకసారి అందరికీ గట్టిగా చెప్పి పెట్టేయండి ఇట్లా డీవెంట్స్ ఉంటే మట్టుకు మా లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేసాను తమాషా కూతురు మళ్ళీ రైతు బజార్ ఎందుకు పెట్టాలి వాట్ ఇస్ క్రెడిబిలిటీ ఆఫ్ రైతు బజార్ రైతు బజార్ షుడ్ డిటర్మైన్ బేస్ రేట్ వీలే ఎక్కువ అమ్మితే మళ్ళీ బయటకు ఎంత అమ్ముతున్నారు టేక్ యాక్షన్ అందరికీ ఇప్పటి ఈ డిస్ప్లే బోర్డు ప్రతి రైతు బజార్లో పెట్టున్నారా లేదా ఫోటో తీసి ప్రతిరోజు మార్నింగ్ మీకు రావాలి పెట్టకపోతే వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయండి టెల్ ఆల్ ద మేనేజర్స్ ఓకే వాళ్ళు ఇట్లా ఇష్యూస్ వస్తే నెడుగా చర్యలు తీసుకోవాలి లేదంటే వాళ్ళు ఉద్యోగం పోతాయని చెప్పాలి ఎన్క్వైరీ గురించి కదా ఎన్ఐసి నాన్ ఇన్స్టిట్యూషనల్ క్యాల్ కింద ఐడియా ఉందా మీకు మీ పీడిని అంతా మాట్లాడడం చెప్పండి రైట్ మా ఫాలో యా గతంలో మీతో మాట్లాడాలి సార్ పోయినసారి మాట్లాడాను అంత ముందు వారం మాట్లాడాను దీని గురించి అండి
దారి గురించి చెప్పాను కదా సార్, అర్జీవాడ పెట్టారు మొన్న 7వ తారీఖు మొన్న పోయిన నెలలో. ఏ ఊర్లో? సార్ మాది ఏ మండలం? చల్లపాడు సార్. చల్లపాడు? అవునవును. ఓకే, ఏ రోడ్డు మీకు అప్రోచ్, మీ ఇంటికి అప్రోచ్ రోడ్ ఊరు రోడ్ అది? అదే సార్, గ్రామం రోడ్ ఒకటి, అలాగే మాది పొలం రోడ్ ఒకటి సార్, పొలానికి వెళ్ళే దారి. ఆ రెండు దారులు కూడా సర్టీ పెట్టి వచ్చారు సార్. అది పెట్టచ్చు కూడా నెల నెల 5 రోజులు సార్ ఇవాళకి. సరే, గ్రామ పంచాయతీలో ఏ రోడ్డు అడుగుతున్నారు? సీసీ రోడ్ అడుగుతున్నారా? లేదు సార్, అసలు ఒక రోడ్లే మూత పోయింది, అంత ఇప్పుడు వాళ్ళు ఆక్రమించి కట్టేసుకుంటారు. ఎన్క్రోచ్మెంట్ రిమూవ్ చేయాలా? ఆక్రమణలో ఉంది సార్ అది. అవునవును, అది క్లియర్ చేయాలని నేను పెట్టాను. ఓకే, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంపీడీఓ గారు ఎంఎల్ఓ గారు వచ్చి చూసి మా దాంట్లో 5 అడుగులు ఉంది సార్, మా ఇంటి పట్ల ఉన్న 5 అడుగులతో కలిపి 14 అడుగులు ఉందని వాళ్ళు ఎన్హాన్స్మెంట్ ఇచ్చారు. మీ ల్యాండ్ లో కూడా వాళ్ళు దారి వేసేసారా? అవును సార్, నా ల్యాండ్ 5 అడుగులు పెట్టి వాళ్ళు 14 అడుగులు ఎన్హాన్స్మెంట్ ఇచ్చినారు. అది విచారణ జరిపించమని మీకు అటాచ్మెంట్ తో కూడా ఇచ్చారు సార్. మీకు సరే, ఇంకా పరిష్కారం రాలా? రాలేదు సార్, అసలు అప్పుడు పెట్టిందే కానీ ఇప్పటికీ రాలేదు సార్. గతంలో మీతో మళ్ళీ ఒక రోజు ఇస్తే తొందరగా మాట్లాడారు సార్. ఓకే, సో దాని తర్వాత ఎంక్వైరీ కానీ ఏమీ జరగలేదు కదా? అసలు ఏమి జరగలేదు సార్. ఓకే, తల్లి కూడా హలో ఇంకా ఆఫీస్ రాకుండా వెయిట్ చేస్తారు? జారి కింద పడ్డా సార్, కొంచెం సరే. రైట్, ఇప్పుడు రాజ్ శెట్టి బాబుని ఒక పర్సన్ పోతలపాటు నుంచి కాల్ చేశారు, తెల్లపాటు రోడ్డు సమస్య గురించి మీతో అర్జీ ఇచ్చారు, మీరు వెళ్ళి చూసి వచ్చారు, తర్వాత వాళ్ళు మీరు ఇచ్చిన ఎండోర్స్మెంట్ గురించి వాళ్ళు సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ ఒక అర్జీ ఇచ్చారు. అంటే మీరు ఇచ్చిన ఎండోర్స్మెంట్లో చెప్పండి. ప్లస్ అతనికి ఎస్ఐ నేను తహసీల్దార్ ముగ్గురం ఎంక్వైరీ చేసి అతనికి ఎండార్స్మెంట్ కూడా ఇచ్చాను సార్. ఆ ఎండార్స్మెంట్ లో అతనికి స్పష్టంగా చెప్పాను సార్, గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఏంటిది ఈ రోడ్ అది? అది గవర్నమెంట్ రోడ్ సార్ అది. అతను మాటకి వస్తున్నాడు, నేను ఆల్రెడీ చెప్తున్నాను, నేను ఎస్ఐ ముగ్గురం పోయిన మాట. సరే, ఇది గవర్నమెంట్ ల్యాండ్? గవర్నమెంట్ అంటే గ్రామ కండక్ కింద ఉందా రోడ్ కింద? అవును సార్, గ్రామ కండక్ కింద ఉంది సార్ అది. ఓకే, సో దీంట్లో వీళ్ళు ఇల్లు కట్టుకున్నారా, ఇల్లు ఖాళీగా ఉందా? ఇల్లు కట్టుకున్నా సార్ ఆల్రెడీ, అది ఇంకా మన వైపే కొద్దిగా జరిగారు కానీ మన అతనికి ఏం రాదు సార్. అది స్థలం మేము సర్వేలు కూడా తీసుకుని కొంత వేసేసారు ఆ సరౌండింగ్ అంతా సార్. ఓకే, రాజబాబు గారు లైన్లో ఉన్నారా? ఉన్నారు సార్. ఓకే, ఈ ల్యాండ్ మీకు ఎలా వచ్చిందండి? మీకు ఏదైనా పట్టా కాగితం కానీ డాక్యుమెంట్ కానీ ఏదైనా ఉందా ఈ 5 సెంట్లు మీరు క్లెయిమ్ చేసిన ల్యాండ్? పట్టా ఇచ్చారా? కొలిసి మీకు అక్కడ సర్వేర్ వచ్చి కొలిసినప్పుడు మీది మీది కాదన్నారు కదా? లేదు లేదు సార్, నాది కొలవ లేదు సార్, నాది కొలవ కొన్నే వాళ్ళతో అది కొలిచి మాది 45 అడుగులు సార్. 45 అడుగులు చూపించలేదు సార్ వాళ్ళు, చూపించకుండా వాళ్ళంతా వాళ్ళు కొలతలు ఎత్తుకైనా సరిపోయింది. లేదు సార్, ఆ ఏరియా అంతా సర్వే చేశాం సార్, మొత్తం వల్ల ఎస్సీ కాలనీ మొత్తం సర్వే చేశాము సార్. ఓకే, ఎస్సీ కాలనీ మొత్తం సర్వే చేసి అతనే ఇంకా మన స్థలంలోకి ముందుకు వచ్చాడు గవర్నమెంట్ స్థలంలో. సార్ అతనికి స్పష్టంగా చెప్పాను సార్, కొలతలతో సహా సర్వేలు మా సర్పంచ్ కూడా ఉన్నారు సార్, లోకల్ సర్పంచ్. సరే, అతని సాక్ష్యంలోనే అతని కొలతలు తీసాము సార్. ఓకే, అంటే మీకు సరిగా మీరు కొలవలేదంటున్నారు, ఎంపీడీఓ మీ అందరితో ఉంటున్నప్పుడే కొలిసారంటున్నారు? రాజశెట్టి నేను చెప్పండి చెప్పండి మీకు ఈ సర్వే రిపోర్టు ఎంపీడీ గారు ఒకసారి ఇది కొలిసిన ఇష్యూ సర్వే రిపోర్ట్ ద్వారా వాళ్ళకి ఇవ్వండి, లెట్ హిమ్ రిప్లై. ఈ రాజశెట్టి బాబుకి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, ఇది ఇలా ఉంది కొలవడంలో, ఇది మీది కాదు నాది వచ్చింది, ఇది గవర్నమెంట్ దీని వచ్చింది ఆర్ గ్రామ కంటమ్ని వచ్చింది, ఇది వాళ్ళకి ఇవ్వండి, లెట్ హిమ్ గివ్ రిప్లై. దాని తర్వాత ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వండి, ఏంటి ఇది కొలిసాము, మీరు అర్జీ పెట్టారు కొలిసాము,
నాకుంటున్న గ్రామ విలేజ్ రికార్డు ప్రకారము వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ రిపోర్ట్ ప్రకారము అన్నీ కూడా అనలైజ్ చేసేసి ఫైనల్గా దిస్ ఇస్ ద డెసిషన్ ఇవ్వండి. ఓకే, దాని తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే లేదు కమ్ బ్యాక్ అగైన్ డిపిఓ దగ్గర వాళ్ళు ఇది పట్టుకున్నారు అప్పీల్ పెట్టుకున్నారు. హలో రాజశేఖర్ గారు, ఒక చోట వచ్చేసి ఒక కొన్ని రోజులు ఒకటి సీడీ డామేజ్ అయినప్పుడు సర్ఫేస్ డామేజెస్ వచ్చేసి ఈరోజు కాదు, నిన్న మొన్న జరిగిందా లేదు జరిగిందా చెప్పు. 11:30 మీటింగ్ మళ్ళీ వాళ్ళు ఇచ్చారని అంటున్నాను, తెలుసు రిపోర్ట్ రాకపోలేదు కాల్ చేయడం కాదు. ఇప్పుడు అందరి దగ్గర ఇప్పుడు సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ ఉంది 11:30కి. ఒకసారి ఎవరు ఆఫీసర్స్ అయినా తీసుకున్నారు రిటర్న్ కాపీస్ రిటర్న్ సిగ్నేచర్ ఆల్రెడీ రిపోర్ట్ ఇంటుంది గవర్నమెంట్ మళ్ళీ నోట్ మాట అప్లై ఎట్లమ్మా అసలు రైట్ బయట మనకి ఏమి పీడబ్ల్యూఎస్ డిపిడబ్ల్యూఎస్ వచ్చా సార్ ఎక్కడ ఎక్కడ టెన్ 2 ఫిష్ పాండ్స్ ఏం జనరల్ 0 damage. ఓకే, సిపిడి సేమ్ హలో చెప్పండి, వినపడుతోంది సార్? అది పోయిన సంవత్సరం నేను కలిశాను సార్, సంతలోతుల పడమలో రుద్రవర గ్రామ సర్వే నెంబర్ 96 ఉంది సార్. అది చెప్పి పోయిన సంవత్సరం మిమ్మల్ని కలిశాను సార్. అది మా పెదనాన్న భాగం మా నాన్న ఊరు కొనుగోలు చేశాడు 1958లో. ఆ భాగం మా పెదనాన్న మా నాన్న పేరు మీద రిజిస్టర్ చేశాడు సార్. ఆ భాగం మా పెదనాన్న కొడుకు అతని పేరు మీద ఆన్లైన్ చేయించుకున్నాడు సార్. అది కలిశాను సార్. ఇది ఒక స్పందన పిటిషన్ వచ్చింది లాస్ట్ వీక్ 3 weeks లోపల నోటీస్ కూడా ఇష్యూ చేయలేదంట. ఎందుకు రిసీవ్ చేసుకోలేదా, ఏంటి ప్రాబ్లం? నోటీస్ అన్న ఇచ్చి ఉండాలి కదా, ఇర్రెగ్యులర్ పిటిషన్ సంబంధించి పిటిషన్. రుద్రవరం గ్రామం, మీ పేరేంటండి? రామాంజనేయులు. కనుక్కొని చెప్పండి, ఒకసారి నేను కనుక్కుంటాను. మీకు నోటీస్ ఇస్తారు, మీకు మీ పెదనాన్న వల్ల కొడుకు గారు ఉన్న డాక్యుమెంట్స్తో అటెండ్ అవ్వండి తహసీల్దార్ ఆఫీస్. నమస్తే అండి. మీ కొనుగోలు మండలం రెడ్డిచెల్ల రెవెన్యూ గ్రామం పామర్కొల్ల గ్రామం నుంచి మాట్లాడుతున్నా సార్. పాలుగుల సుదర్శన్ రెడ్డి. చెప్పండి. గతంలో 2 నెలల నాడు నేను స్పందనలు అర్జీ పెట్టాను సార్ ఒక ల్యాండ్ గురించి.
సార్. గతంలో లోకాయుక్తకి ఒక సర్వే నెంబర్ వచ్చేసి ఏ రాత్రి ఆక్రమణలో ఉన్నారు సార్, అతనికి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు సార్. అది సెటిల్మెంట్ ల్యాండ్ సార్. ఆ రోజు ఉన్న తహసీల్దార్ గారు ఇది భూమి మీదకి వచ్చి కొలిచి ఇచ్చారు సార్. ఆ రోజు నేను ఆ చోటు కూడా వెళ్ళింది సార్, కుల్చిచ్చారని. అతను పొలం నుండి తొలగడం లేదు సార్. నేను ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ పెట్టాను సార్. అతను ఎస్పీ గారికి చెప్పారు సార్ ఆ రోజు స్పందనలో. భూమి మీకు ఎలా ఎలా వచ్చింది, మీ సెటిల్మెంట్? మాకు సెటిల్మెంట్ సార్. మా ల్యాండ్ వారసత్వం ఉంటా, మా తన మా అబ్బాయి నుంచి తండ్రికి, తండ్రి నుంచి మా ఇద్దరు అన్నదమ్ములకు వచ్చారు సార్. ఆ భూమిని ఆక్రమించారా? ఆ భూమిని ఆక్రమించారు సార్. అతనికి గవర్నమెంట్ ల్యాండ్ అల్లి నగరం రెవెన్యూ దాఖలు ఇచ్చారు సార్. అతను మీ సెటిల్మెంట్ భూమి ఆక్రమించి పోలీస్ కేసు పెట్టారు సార్. ఎందుకు ఎందుకు ఆక్రమించాడు, ఏమంటాడు అతను? అతను ఆక్రమించి మాకు గతంలో చూపించారు. గతం ఇది ఇదే కదా సార్, 12 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఆక్రమించారు సార్. మీ ల్యాండ్ ఎందుకు ఆక్రమించాడు చెప్పండి. మా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ మధ్యలో ఉంది సార్. గవర్నమెంట్ ల్యాండ్ 151 ఎకరం మధ్యలో ఉంది సార్. మా ల్యాండ్ పట్టా ల్యాండ్, ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని ఆక్రమించామని చెప్తున్నారు సార్. అతను సర్వే నెంబర్ ఎంత? సర్వే నెంబర్ 11/79/2 సార్. ఏ గ్రామం అన్నారు? 2 ఎకరాలు నేను తెలుసు సార్. ఏ గ్రామం, విలేజ్ పేరు? రెడ్డిచర్ల గ్రామం సార్. రెడ్డిచర్ల. ఒకసారి నేను వెరిఫై చేపిస్తాను. వెరిఫై చేయండి సార్. తహసీల్దార్ గారిని నేను కోరాను సార్. ఒకసారి మీరు వచ్చి ఫీల్డ్ మీదకి మాకు రాళ్ళు పట్టివ్వండి మేడం. మేము కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని ఫోన్ ప్రొటెక్షన్ తొలగించుకుంటామంటే తహసీల్దార్ గారు పలకడం లేదు సార్. నేను కనుక్కుంటాను. ఓకే సార్. రాలేదు సార్. వస్తుంది. ఎందుకు రాలేదు? టైం క్రమం చెప్పండి. రెడ్డిచర్ల విలేజ్లో సర్వే నెంబర్ 11/79/2 ఈ పట్టాలని ఇంప్రూవ్ చేశారు అంటున్నారు. అంటారు ఐడియా ఉందా? ఐడియా ఉంది పట్టాలండ్. రీసెంట్ గా వాళ్ళు గ్రీవెన్స్ కూడా పెట్టారు. వాళ్ళకే ఆన్లైన్ ఏంటి అది పట్టాలండ్ అని అనుకున్నారు. వాళ్ళకే ఆన్లైన్ ఏంటి ప్లస్ అన్ని ఉన్నాయి సార్. గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేయొద్దు. గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ కాలేదు. బెటర్ లెట్ పోలీస్ టేక్ యాక్షన్ దెన్. ఓకే, దీని మీద త్వరలో ఒక సర్వే కూడా ఇస్తాము. బట్ మస్ట్ బి హ్యాండిల్ బై పోలీస్.